గుడ్ మార్నింగ్ స్టూడెంట్ కనెక్ట్ స్పెషల్ లైవ్ షోకి స్వాగతం. టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇవాళ నుంచి మనం ప్రారంభిస్తున్నాం. స్టూడెంట్ కనెక్ట్ పేరులోనే ఉంది, విద్యార్థుల కోసం ఉద్దేశించిన కార్యక్రమం అని. గతంలో కాలేజ్ కనెక్ట్ పేరుతో టీవీ ఫైవ్ చేపట్టిన ఒక బృహత్తర కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. సో ఈ స్పందన ఆధారంగా ఇప్పుడు మరొక కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది. దాని పేరే స్టూడెంట్ కనెక్ట్. సో తమ కెరీర్స్కి సంబంధించి ఒక అనిశ్చితితో, అస్పష్టతతో, అలాగే సందిగ్ధతతో, సంశయంతో, అనుమానాలతో, ఆందోళనలతో ఉన్న విద్యార్థి లోకానికి ఒక గైడెన్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమాన్ని రూపొందిస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది అని మేము భావించిన వెంటనే బ్రెయిన్ ల్యాబ్స్ .ai ఈ సంస్థ ముందుకొచ్చింది. హనుమంతరావు గారు కూడా మనతో ఉన్నారు, సంస్థ ప్రమోటర్. సో బ్రెయిన్ ల్యాబ్స్ .ai అలాగే టీవీ ఫైవ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా రూపొందించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ మహాయజ్ఞంలో పాల్గొనేందుకు, మాతో చేయి కలిపేందుకు, మమ్మల్ని వెన్నంటి ఉండి వెన్ను తట్టేందుకు మహానుభావులు కొంతమంది ముందుకు వస్తున్నారు. వారిలో ప్రప్రథములు మా శ్రేయభిలాషి ప్రస్తుతం అంతా ఉన్నారు, శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. సో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తెలియని తెలుగువారు అంటూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు తేజం, అలాగే ది గ్రేట్ నావెలిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, తెలుగు భాషలో అటువంటి రచయిత ఇప్పటి వరకు లేరు అంటే కూడా అతిశయోక్తి కాదు. సో ఎండమూరి వీరేంద్రనాథ్ నమస్కారం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇన్ దిస్ ఎండీవర్. అలాగే ఎండమూరి గారి గురించి ఒకవేళ ఈ జనరేషన్ వాళ్ళకి ఏమైనా తెలీదు అన్న సందేహం ఉంటే వారి గురించి చిన్న ప్రొఫైల్ చదువుతాను. ఒక నవల రచయిత, నాటక రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షకులు, చార్టర్డ్ అకౌంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాగే మోటివేషనల్ స్పీకర్. ఇన్ని కళలు, ఇన్ని అంశాలు ఒకే వ్యక్తిలో ఉండడం ఒక అరుదైన విషయం, అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటి అరుదైన వ్యక్తి శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. 70 సంవత్సరాల వయసు వారిది. సో 70 సంవత్సరాల వయసులో కూడా 40 ఏళ్ల క్రితం బహుశా ఎంత చురుగ్గా ఉన్నారో అదే చురుకుదనం, అదే పర్సనాలిటీ ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. సో ఆయన ఎలా ఉండడం గమనిస్తే ఆయన తమ పుస్తకాలు రాసిన ఆరోగ్య రహస్యాలు అన్నింటినీ ఆయన ఎంత చక్కగా తూచా తప్పకుండా పాటిస్తున్నారు, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అనేది అర్థమవుతుంది. అలాగే మాతో ఈ కార్యక్రమంలో చేయగలుగుతున్నారు మరికొంతమంది ప్రముఖులు. బివి పట్టాభిరామ్ గారు ఎండమూరి గారికి మంచి మిత్రులు, అలాగే వారు మెజిషియన్గా ఒక సైకాలజిస్ట్గా మనందరికీ పరిచయం. ఆయన కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా తెలుగు వారందరికీ తెలిసిన అంశమే. వారితో పాటు గంపా నాగేశ్వరరావు గారు, వారు కూడా మనతో మోటివేషనల్ స్పీకర్, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు ఈ స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు. ఇక ముందే చెప్పాను, బ్రెయిన్ ల్యాబ్స్ .ai బ్రెయిన్ ల్యాబ్స్ .ai టీవీ ఫైవ్తో చేయి కలిపి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. సంస్థ ప్రమోటర్ శ్రీ హనుమంతరావు, ఎడ్లూరి హనుమంతరావు గారు కూడా మనతో ఉన్నారు. అండ్ మరొక వితరణశీలి, సో అయ్యన్న ఇన్ఫ్రా అయ్యన్న ఫౌండేషన్ ప్రమోటర్ శ్రీ పురాలశెట్టి శ్రీధర్ గారు కూడా మనతో ఉన్నారు. సో శ్రీధర్ గారు మాకు ఈ కార్యక్రమానికి అవసరమైన హాస్పిటాలిటీ మొత్తం నేను చూసుకుంటానండి అంటూ ముందుకు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ టు సపోర్టర్స్. సో కార్యక్రమాన్ని మనం ఈ కర్టన్ రైజర్ కార్యక్రమం అంటే స్టూడెంట్ కనెక్ట్లో మనం ఏం చేయబోతున్నాం అనే అంశాలు మాట్లాడుకుందాం. స్టూడెంట్ కనెక్ట్లో బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఆన్లైన్ అంటే టీవీ ఫైవ్ ద్వారా ఇప్పుడు మనం చేస్తున్న ఈ లైవ్ షోస్ లాంటివి, రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆఫ్లైన్లో మనం చేయబోయేది గ్రౌండ్ ఈవెంట్స్. సో రాబోయే 19వ తేదీ అంటే వచ్చే ఆదివారం, అంటే రేపటి ఆదివారం కాకుండా తర్వాత ఆదివారం మే 19న సత్యసాయి నిగమాగమం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ మనం కండక్ట్ చేయబోతున్నాం. సో మొట్టమొదటి కార్యక్రమం అది స్టూడెంట్ కనెక్ట్కి సంబంధించి ఆఫ్లైన్ ఈవెంట్. సో అటువంటి కార్యక్రమాలని రాబోయే రోజుల్లో విశాఖపట్నం, విజయవాడ, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేయబోతున్నాం. సో ఆ 19వ తేదీ కార్యక్రమానికి సంబంధించి ఇది కర్టెన్ రైజర్. సో ఏంటి ఆ గ్రౌండ్ ఈవెంట్లో మనం చేయబోయేదనే అంశాన్ని మన ప్యానలిస్ట్తో మాట్లాడదాం. సో ముందుగా వీరేంద్రనాథ్ గారు, విద్యార్థి లోకానికి అసలు మీ లైఫే ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది, ఎందుకంటే మీరు చార్టర్డ్ అకౌంటెంట్గా మీ కెరీర్ని ప్రారంభించి ఎస్ఎఫ్సిలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చేశారు, తర్వాత ఆంధ్ర బ్యాంకులో పనిచేశారు, పెద్ద పదవుల్లో ఉండి కూడా దాన్ని విడిచిపెట్టి మరీ మీరు రచనా వ్యాసంగంలోకి వచ్చేసారు. సో 80స్లో అనుకుంటాను. ఉద్దేశం పెద్ద పదవి అంటే పవర్ అండ్ మనీ. ఎస్, బట్ అల్టిమేట్లీ సాటిస్ఫాక్షన్ అండ్ ప్యాషన్. రైట్ సార్. సో కొంత డబ్బు సంపాదించి ఇంక పర్లేదు, తిండి సరిపోతుంది అనుకున్నప్పుడు ఐ వెంట్ ఫర్ మై ప్యాషన్. ఓకే. కొంతకాలం రెండూ చేశానండి, ఉద్యోగం చేస్తూ రాయసం మొదలుపెట్టాను. ఓకే.
ఒక స్టేజ్ వచ్చి ఫైనాన్షియల్గా పర్లేదు, పెళ్ళం బిడ్డలకు పోషించిన స్టేజ్ వచ్చిన తర్వాత ఐ వెంట్ ఫర్ మై ప్యాషన్. రైట్, లక్కీలీ ప్యాషన్ ఆల్సో పెయిడ్. అవునండి. సో ఇట్స్ వాట్ ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఇప్పుడు మనం పెడుతున్న 19th అక్కడ సత్యసాయి నిగమంలో పెడుతున్న పాయింట్ కూడా ఇదేనండి. అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అయినా ఒక చిన్న విషయం చెప్తాను. విలేజ్లో వినాయకుడిని సినిమా తీసాం మేము. ఓకే. అందులో డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ పెట్టాడు. అతను ఐఐటి గ్రాడ్యుయేట్ కుర్రాడు, బట్ అతనికి కుకింగ్ ప్యాషన్. ఓకే. వంట చేయటం. రైట్. సో 5-star హోటల్లో చెఫ్గా వెళ్దాం అంటే పేరెంట్స్ అసలు షాక్. వాళ్ళకి ఐఐటి చదివి కుక్క అంటే ఇట్స్ మై ప్యాషన్, ఇట్స్ ఆల్సో పేస్ పేస్ డబుల్ వస్తాయి దానికి కూడా. రైట్. ఆ పెద్ద కాన్ఫ్లిక్ట్లో లాస్ట్లో ఒప్పుకుంటారు అనమాట. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి గైడెడ్ బై హిస్ ప్యాషన్. ఓకే. అంతవరకు డబ్బు కూడా చూసుకోవాలి, బట్ ఇప్పుడు అదే మనం చెప్పబోతున్నది. ఈ రోజుల్లో మనం ఎక్కువగా గమనిస్తున్నాం పిల్లల ఇష్టాయిష్టాలతో అభిరుచితో సంబంధం లేకుండా పేరెంట్స్ వాళ్ళని ఫోర్స్ చేసి మీరు ఫలానా కోర్స్కే వెళ్ళండి, ఫలానా ఇంజనీరింగ్కే వెళ్ళండి, లేదా ఫలానా బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అంటూ 90% మంది ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకొని పిల్లలు 10th తర్వాత వాళ్ళకి వేరే కెరీర్ ఆప్షన్ ఏది లేకుండా రుదుతున్నారు వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళ. ఇది నా జీవితంలో కూడా జరిగిందండి. ఓకే. ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలని చెప్పి నన్ను బైపీసీలో చేర్పించారు. ఆ జువాలజీ అంటే చాలా తలనొప్పి నాకు. ఐ వాజ్ బేసికల్లీ మ్యాథమెటికల్ స్టూడెంట్, అత్యవసర మార్కులతో ఏదో లాగాం. అట్లా సడన్గా లక్కీగా మళ్ళీ కామర్స్ వైపు వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి బైపీసీ తీసుకుని తర్వాత మళ్ళీ కామర్స్కి వచ్చాను. అది కొంచెం కష్టమైన పని, బట్ కామర్స్ అంటే మ్యాథమెటిక్స్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. రైట్. ఇక్కడ కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే ప్రతి పేరెంట్ ఒకటి చూసుకోవాలండి, మీ పిల్లవాడు ఇంటెలిజెంటా ఇండస్ట్రియస్సా. దీన్ని లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కాన్సెప్ట్ అంటారు. ఇట్స్ సైంటిఫికల్లీ నాట్ ప్రూవ్డ్, కానీ మనకు అర్థం అవడం కోసం ఆ మాట వాడదాం. ప్రతి స్టూడెంట్ 70-30, 60-40, 50-50 అలా ఉంటారండి. ఇంటెలిజెన్స్ వర్సెస్ ఇండస్ట్రీ కష్టం. ఓకే. ఈ ఇండస్ట్రీ బాగున్నవాళ్ళు డాక్టర్స్, లాయర్స్, లిటరేచరు వాటిలో అయితే బాగా పైకి వస్తారు, ఎక్కువ గుర్తుంటాయి వాళ్ళకి విషయాలు. ఓకే. ఒక 4 పద్యాలు చెప్పమన్నా చెప్పగలుగుతుంటారు. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి అంత పెద్ద మెమరీ మీద ఇష్టం ఉండదు. రైట్. వాళ్ళు తక్కువ విషయాలని ఎక్కువ ప్రొడక్టివ్గా మార్చుకుంటూ ఉంటారు. సో నీ స్టూడెంట్ ఇటా అట ముందు తేల్చుకో ఫస్ట్. అది తేల్చుకోవడానికే ఇప్పుడు వీళ్ళందరూ పెడుతున్న ఈ క్లాసెస్. ఓకే. సో ఒక ఆర్టిస్ట్, ఇప్పుడు ఇందాక మనం బిఫోర్ ది ప్రోగ్రామ్ స్టార్టెడ్ అనుకున్నాం, ఒక ఆర్టిస్ట్ కావాల్సిన మెమరీయా ఇంటెలిజెన్సా? డైలాగ్స్ చెప్పడానికి మెమరీ. ఇప్పుడు నాగేశ్ రామారావు గారు వీళ్ళందరూ ఎస్వి రంగారావు గారు ఎంత డైలాగ్ అయినా చెప్తారు కాబట్టి అది ఉండాలండి. ఇంటెలిజెన్స్ అంటే ఒక పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత సావిత్రి గారికి ఉండేది అది, తను ఏ పోస్చర్లో బాగుంటుందో ఆవిడకి పర్ఫెక్ట్గా తెలుసండి. సావిత్రి గారు మహానటి, అది ఇంటెలిజెన్స్ అండి. తన బాడీ లాంగ్వేజ్ ఎలా బాగుంటుంది, ఆడియన్స్ తను ఎలా రియాక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త కొత్త ఆర్టిస్టులు ఇద్దరు ముగ్గురు పెద్ద హిట్లు ఇచ్చారు. అవునండి. స్టోరీ వినగానే ఇది నాకు సూట్ అవుతుందా అవదా. విజయ్ అలాగే నాని వీళ్ళందరూ మీరు చెప్పారు కదా. రైట్. బట్ ప్రీవియస్ ఆర్టిస్ట్ దీని ముందు జనరేషన్లో ఆర్టిస్టులకు అంత ఇది ఉండేది కాదండి, డేట్స్ ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. సో సంవత్సరానికి 15 సినిమాలు చేసామా 20 చేసామా అనేది టార్గెట్గా ఉండదు. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ ఉండాలి, మెమరీ కూడా ఉండాలి ఆర్టిస్ట్. ఓకే అండి. మీ నుంచి చాలా విషయాలు ఒకసారిగా ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి, కానీ హనుమంతరావు గారి దగ్గరకు ఒకసారి వెళ్ళొస్తాను. సో బ్రెయిన్ ల్యాబ్స్ .ai ఇట్స్ ఎ స్టార్ట్అప్ ఇన్ఫ్యాక్ట్. రైట్. ఈ మధ్యనే ప్రారంభమైన సంస్థ. సో ఇటువంటి ఒక మహాయజ్ఞాన్ని, స్టూడెంట్ కనెక్ట్ అనే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాలనుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు చేస్తున్నది ఐ థింక్ ఆన్లైన్ వీడియో, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని మీరు క్రియేట్ చేశారు. రైట్. సో బేసిక్గా ఇవాళ ఇండియాలో 3 కోట్ల మంది బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు. నెక్స్ట్ 10 ఇయర్స్ ఇంత 30 కోట్ల మంది బయటికి వస్తే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉందా? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎంప్లాయ్మెంట్ లూజ్ అవుతున్నాము, ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ స్కిల్స్ ఉండట్లేదు, ఎంప్లాయబిలిటీ ఉండడం లేదు. ఎంప్లాయబిలిటీ ఉండట్లేదు అంటే ఇక్కడ ఎందుకు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఇష్టమైన చదివినట్లయితే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇష్టంతో వదిలేసేసి వాళ్ళని ఏదో ఒక కోర్సులో చదివించి వాళ్ళకు డిగ్రీ సంపాదించడం అనే దాంట్లో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా మనం మార్చుకోవాల్సింది ఏంటంటే, ఇలా కాదు, వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగా మీరు మీ పిల్లల యొక్క ఇష్టాలు తెలుసుకొని ఆ ఇష్టాలని బిహేవియర్ అసెస్మెంట్ అంటామండి. సో ఆ బిగ్ 5 బిహేవియర్ అసెస్మెంట్ ద్వారా మనం అంటే ఇవాళ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ వచ్చిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మెషిన్ లెర్నింగ్ అనగానే కొత్తగా వచ్చిన కొత్తగా రాలేదు, మెషిన్ లెర్నింగ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ డీప్ లెర్నింగ్ అనేది కంప్లీట్గా బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని డీప్ లెర్నింగ్ వర్క్ చేస్తుంది.
ఆ టెక్నిక్స్ తోటి వీళ్ళ బిహేవియర్ని అసెస్ చేసి ఆ బిహేవియర్లో నుంచి వీళ్ళు ఏ విధమైనటువంటి స్కిల్స్కి పనికొస్తారు, వీళ్ళు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు పనికొస్తారు, దానికి తగ్గటువంటి కోర్సులు వీళ్ళు ఏం నేర్చుకోవాలి, దాంట్లో మరి షార్ట్ ఫాల్ ఉంటే ఏం చేయాలి. షార్ట్ ఫాల్ ఉంటే ఇవాళ లేటెస్ట్ ట్రెండ్స్ న్యూరోప్లాస్టిటీ అనేటువంటిది న్యూరల్ సైకాలజీలో వచ్చినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్. సో దాన్ని చేసుకుంటూ వీళ్ళకి 3,500 కోర్సులు, అంటే పిల్లవాడికి ఏ కోర్సు ఇష్టం అనేది మీకు తెలియదు, ఏం చదువుతాడనేది మీకు తెలియదు. సో అక్రాస్ స్ట్రీమ్స్ ఈ ప్లాట్ఫామ్ బ్రెయిన్ ల్యాబ్స్ డాట్ ఏ ఏం చేస్తుందంటే పిల్లలకు అందుబాటులోకి అఫోర్డబుల్ ప్రైజింగ్లో వీళ్ళ జీవితంలో తల్లిదండ్రులు ఖర్చు ఎంత చార్జ్ చేస్తారు మీరు మీ ప్లాట్ఫామ్లోకి వచ్చి? సే నేను ఒక కోర్సు నేర్చుకుందాం అనుకుంటున్నాను, లేదా 2 నేర్చుకుందాం అనుకుంటున్నాను, లేదా 3,500 నేర్చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే దానికి కౌన్సిలింగ్, మెంటరింగ్ ఇవన్నీ కూడా కలుపుకొని, అంటే సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ కూడా ఉంటుందండి. అలాగే మాక్ ఇంటర్వ్యూస్, అంటే అసెస్మెంట్, అంటే ఇప్పటివరకు మన డిగ్రీ చదివే వరకు కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్ రాసి ఆన్సర్ షీట్ అక్కడ పడేస్తే ఎవరో వాల్యూ చేసి ఎవరో మార్క్స్ వేస్తారు. కానీ జాబ్లోకి వచ్చేసేటప్పటికి ఓవరాల్ అసెస్మెంట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఎమోషనల్గా వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందని చూస్తాం. సో అది అక్కడ ఫెయిల్ అవ్వటం వలన వీళ్ళు మాట్లాడే శక్తి లేకపోవటం, అదంతా కూడా ప్రాక్టీస్ లేకపోవటం. మరి ఇంతమంది ప్రాక్టీస్ లేకుండా ఓరల్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చేయలేకుండా ఉన్నారు అంటే బికాస్ దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్న లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అనేది. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ రావాలనుకుంటారు, ఇంగ్లీష్ కాదు, మీరు మాట్లాడే భాషలో మీకు అవగాహన ఉండి మీరు చెప్పే అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా. సో ఇవన్నీ స్కిల్స్ని ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా ఆఫర్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక టెక్నాలజీ అమీర్పేటలో నేను కోర్సు నేర్చుకుంటాను అయిపోయింది అలా కాదు, ఒక టెక్నాలజీతో పాటుగా మీరు మీరు ఆ టెక్నాలజీలో పనికొస్తారా లేదా దాంతోపాటుగా మీకు కావాల్సినటువంటి మిమ్మల్ని మీరు ఎలా మార్కెట్ చేసుకోవాలి. సో మీ పోటీ అమీర్పేట టెక్నాలజీ అక్కడ అక్కడ ఉన్న ఎస్ అంటే వాల్యూ ఎడిషన్ ఎవరు చేస్తే వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ అ వెరీ చాలా డీప్గా మనం చర్చించాల్సిన అంశం. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్స్ చేసిన ఒక విద్యార్థి, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఆయా సబ్జెక్టులో చాలా ఒక నిష్ణాతులైన విద్యార్థి, చక్కగా శిక్షణ పొందిన విద్యార్థి, చివరికి అమీర్పేట వచ్చి 2 నెలల్లో కోర్సు చేసేసి హడావిడిగా అమెరికా వెళ్ళిపోతున్నాడు. అతను చదివిన 4 ఏళ్ల కోర్సు కంటే కూడా ఈ 2 నెలల కోర్సు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇటువంటి విచిత్రం మనం చాలా దీనికి నేను చెప్తానండి. ఇప్పుడు ఈయన చెప్పిన దానిలో ఇంకొంచెం డీప్గా వెళ్తే, మీరు అమీర్పేట ఇట్ ఈజ్ నాట్ ఎ కాంపిటీటర్ ఫర్ దెమ్. ఎందుకంటే అమీర్పేట వెళ్ళగానే ముందు దేనికి ప్రాముఖ్యత ఉందో అంటారు, C++ అని అనుకోండి. C++లో 2 నెలలు చేసిన తర్వాత ఇది కాదురా ఇంకోటి ఏదో ఉందని చెప్పి దానికి వెళ్తాడు. వాడికే తెలియదు అసలు ఎందులో తను ఇది అవుతాడు అనేది. వీళ్ళు ఇలా కాదండి, దే విల్ ఫస్ట్ అసెస్ హిమ్. ఓకే, ఇతనికి ఏమి నేర్పితే ఇతను భవిష్యత్తులో భరతనాట్యం నేర్చుకుని, కథకళి నేర్చుకుని, ఇవన్నీ కాదని చెప్పేసి ర్యాప్ నేర్చుకుని ఇలా కాకుండా ముందే అసలు ఎలా చేస్తాడని చెప్పడమే వీళ్ళ ఉద్దేశం. రైట్. సో మీ ప్లాట్ఫామ్ గొప్పతనం ముందుగా దీంతో స్టార్ట్ అవుతుంది. ఎస్, అసెస్మెంట్, అసెస్మెంట్తో. రైట్. అలాగే శ్రీధర్ గారు కూడా మాతో జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్. మేము ఒకరోజు కూర్చొని స్కిల్ డెవలప్మెంట్ పిల్లల్లో బయటకు వస్తున్నారు కానీ ఎంప్లాయబిలిటీ ఉండడం లేదు, పైగా ఎవరు పడితే వాళ్ళు ఇంజనీరింగ్ అసలు వాళ్ళకి అర్హత ఉందో లేదో నిర్ణయించుకోకుండానే ఇంజనీరింగ్లోకి వెళ్ళటం, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం లేక బాధపడటం, ప్యూన్ ఉద్యోగాలకి, అటెండర్ ఉద్యోగాలకి, కానిస్టేబుల్ ఉద్యోగాలకి పోటీ పడటం, ఇవన్నీ జరుగుతున్నాయని శ్రీధర్ గారు బాధపడుతున్న సందర్భంగా మేము స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది. సో శ్రీధర్ గారు, ఎటువంటి మనం అనుకున్న కాంటెక్స్ట్కి స్టూడెంట్ కనెక్ట్కి చాలా సారూప్యత ఉంది, సో ఎటువంటి పార్టిసిపేషన్ మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా అండి, మేము సపోర్ట్ చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము కూడా దీన్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీతో జాయిన్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తాం, మీలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు మేము దాన్ని డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మరిన్ని విషయాలు మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్టూడెంట్ కనెక్ట్ TV5 బ్రెయిన్ ల్యాబ్స్ .ai సమర్పిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో మనతో స్టూడియోలో ప్రస్తుతం ఉన్నారు స్టూడెంట్ కనెక్ట్ కటన్ రైజర్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ది గ్రేట్ నావెలిస్ట్ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అలాగే బ్రెయిన్ ల్యాబ్స్ .ai ప్రమోటర్ హనుమంతరావు గారు, అండ్ అయన్నా ఇన్ఫ్రా ఫౌండర్ శ్రీధర్ గారు. సో ఎండమూరి గారు, మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలి అనే పుస్తకంలో మీ టైటిల్స్ కూడా చాలా క్యాచీగా ఉంటాయి, ఎలా అయినా సరే ఈ బుక్ కొనాలి చదవాలి అని అనిపించేట్లా ఉంటాయి. సో అందులో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, దిస్ జనరేషన్ ఈజ్ నాట్ స్పాయిల్డ్, దే ఆర్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఏ స్పాయిల్డ్ జనరేషన్. అవునండి. సో అంటే పిల్లల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెండెన్సీస్ కావచ్చు, అవలక్షణాలు కావచ్చు,
ఆర్ ఈవెన్ సమ్ మేబీ కొన్ని గుడ్ క్వాలిటీస్ కావచ్చు. వీటన్నిటికీ ప్రధాన కారణం తల్లిదండ్రులు అంటారు. దీన్ని చెప్పాలంటే ఒక 1 మినిట్ ఆంథ్రోపాలజీ ఆఫ్ ది పేరెంటింగ్ చెప్పాలండి. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఇండియా వాజ్ ఎ పూర్ కంట్రీ. అక్కడంతా కార్మికులు, కర్షకులు, చెప్పులు కుట్టేవాళ్ళు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారండి. ఈ పిల్లలు కూడా తండ్రితో కలిసి పైర్లుకి నాటడం దగ్గర నుంచి చెట్టు కింద కూర్చొని చెప్పులు కొట్టడం వరకు కూడా చేసి హెల్ప్ చేసుకుంటూ మరోవైపు చదువుకుంటూ కుటుంబ వృత్తిలో పాల్గొంటూ చదువుకుంటూ ఒక అమెరికాలో డాక్టర్స్ గాను ఇండియాలోనూ ఇట్లా సెటిల్ అయ్యారండి. రైట్ సార్. ఇది సెకండ్ జనరేషన్ అనుకుందాం. వీళ్ళకి పుట్టిన పిల్లలు థర్డ్ జనరేషన్ అనుకుంటే ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళు మేము ఇంత కష్టపడ్డాం కదా, మా పిల్లలు ఇంత కష్టపడకూడదు అని చెప్పిన దాన్ని గారాభం అంటారు. గారాభం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రేమ. ప్రేమ అంటే హెల్దీ థింగ్స్ ఇవ్వటం, గారాభం అంటే అన్హెల్దీ థింగ్స్. ప్యాంపరింగ్ చేసి ఈ థర్డ్ జనరేషన్ పాడు చేశారండి. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వటం, నెగిటివ్ ఇంటెలిజెన్స్ నేర్పడం. ఓకే. ఇలా చేయటం వల్ల ఈ జనరేషన్కి స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఒక అలవాటు అయిపోయినాయి. అవును. ఈ పేరెంటింగ్లో నేను పేరెంట్స్కి చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఎంత ఆనందం పొందాడో ఒక్కొక్కరు స్మార్ట్ ఫోన్లో కూడా అంతే ఆనందం పొందుతాడు. విశ్వనాథన్ ఆనంద్ చెస్లో ఎంత ఆనందం పొందాడో టీవీలో ఒక ఆవిడ కూడా అంత, అమ్మాయి కూడా అంతే ఆనందం. నీకు ఏ ఆనందం నేర్పితే ఆనందంగానే ఉంటుందండి. రైట్. సో నువ్వు ఏం నేర్పుతావు అనేది పాయింట్. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ ఆడపిల్ల వంట చేసుకుని ఎప్పుడు టీవీ చూద్దాం అనుకుంటే పిల్లడు వచ్చి పక్కనే కూర్చుంటాడు. ఒకసారి ఆ వయసుకి అలవాటు పడితే, ఆ వ్యసనానికి అలవాటు పడితే ఇంక ఇటువైపు రావడం కష్టం. సో పేరెంటింగే నేను చెప్పేది. ఎక్కడో రాశాను కూడా, ఎక్కడా తాను ఉండలేను కాబట్టి భగవంతుడు తల్లిని సృష్టించాడు అనేది సగం వాక్యమే. ఎప్పుడూ తన కెరీర్ని సృష్టించలేడు కాబట్టి భగవంతుడు తల్లిని సృష్టించాడు అని ఉద్దేశం. సో పిల్లల కెరియర్ గురించి చేయాల్సిందంతా పేరెంట్సే అని నా ఉద్దేశం. రైట్ సార్. కొంతమంది కాలర్స్ మీతో మాట్లాడాలి, మన ప్యానలిస్ట్తో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ ఆదిత్య. హలో హలో ఆదిత్య. హలో చెప్పండి. చెప్పండి ఆదిత్య. అదే ఇంజనీరింగ్ చదువుతున్నానండి నేను. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ కంపల్సరీ చేశారు కదండి నుండి. అది మన ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా అన్ని పెట్టడం వీలవుతుంది అంటారా? గేట్ కోచింగ్ అయ్యింది. నేను ఎట్లా చెప్తాను, గేట్ కోచింగ్ లాంటివి మీకు ఇంజనీరింగ్ కాలేజ్ లో పెట్టాలంటారు? మీరు ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చూస్ చేసుకున్నారు అంటే మీరు కెరీర్ చూస్ చేసుకున్నారని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఇంజనీరింగ్కి వెళ్ళారు అంటేనే. మీరు ఇది కాకుండా గేట్కి నెక్స్ట్ అడిషనల్గా వెళ్ళాలి అంటే మళ్ళీ మీరు ఎంటెక్ రాసి, లేకపోతే మీరు పిహెచ్డీకో, లేకపోతే మీరు ఎకనామిక్ సైడ్ ఇంట్రెస్ట్ అంటే చాలా కొద్ది పర్సంటేజ్ మంది మాత్రమే ఉంటారు. మీరు వీలైనంత వరకు అంటే ఈ కాన్సెప్ట్కి ఆన్సర్ కాదు కానీ మీరు అడిగిన క్వశ్చన్కి, బట్ ఇక్కడ మీరు ఎంత తొందరగా కెరీర్లో సెటిల్ అయితే అంత బెటర్. రైట్. సో మీరు ఆదిత్య, మీకు గేట్ కోచింగ్ కావాలంటే దాని స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి. సో అందులో మీరు జాయిన్ అయితే మీకు ఆ ప్రత్యేకమైన సెక్షన్ అనేది లభిస్తుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో అందులో మీరు ఉత్తీర్ణులు కావాలి అంటే మీ ఇంజనీరింగ్ కాలేజీలో అంత ఎక్స్పర్టైజ్ ఉండదు. వాళ్ళ స్పెషలైజేషన్ వేరు. వాళ్ళు మీకు ఆ 4 సంవత్సరాల కోర్సు సంబంధించి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం నేర్పిస్తారు. కాంప్రహెన్సివ్గా మీరు గేట్ కోచింగ్ కోసం ఇతర ఇన్స్టిట్యూట్స్కి వెళ్లాల్సిందే. సార్, మీరు జీవితానికి సంబంధించి ఒక పుస్తకంలో కొన్ని విభిన్న దశలు రాశారు. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. అలాగే ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. యా. సో ఈ 4 దశలు ఐఎమ్ ఓకే, యువర్ ఆల్సో ఓకే అనే స్టేజ్కి తీసుకురావడానికి చాలా కష్టం అండి. 90 ఇయర్స్ వచ్చినా కూడా రావడం కష్టం. దాని తాపత్రయం అంటారు. తాపత్రయం తగ్గాలి. ఓకే. అవతలకి హెల్ప్ చేయడంలో ఉండే ఆనందం పొందడం ఐఎమ్ ఓకే. బట్ ఇప్పుడు మన సబ్జెక్ట్ స్టూడెంట్స్ కనెక్ట్ గురించి కాబట్టి సెకండ్ స్టేజ్ ఇస్ మోస్ట్ డేంజరస్ స్టేజ్ అండి. ఓకే. ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఓకే. నేను బాగలేను, నువ్వు బాగున్నావు. వాళ్ళకి ఆత్మన్యూనత భావం, ఒక రకంగా అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ ట్వినీస్ స్టేజ్ అంటారు, టీన్స్ తర్వాత. ఈ ట్వినీస్ స్టేజ్లోనే పిల్లల గైడెన్స్ ఇవన్నీ కావాల్సి వస్తుందండి. ఈ పేరెంట్స్ పేరెంట్స్ తాలూకు ఏం చెప్పినా ఒప్పుకునే స్టేజ్లో ఉంటారు వాళ్ళు. అదే ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఓకే స్టేజ్. దాని తర్వాత ఇదే పేరెంట్స్ హాల్లో కూర్చున్న హైడ్ అని తన రూమ్లోకి వెళ్ళిపోతారు. అదే ఐఎమ్ ఓకే, యువర్ నాట్ ఓకే. ఆ స్టేజ్లోకి వెళ్ళకుండా చూడాలంటే ఈ స్టేజ్లో బాగా చూసుకోవాలి పేరెంట్స్ పిల్లల్ని. ఓకే. సో తల్లిదండ్రులు
తల్లిదండ్రులను పిల్లలు రిజెక్ట్ చేసే దశ రాకుండా రాకుండా ఉండాలంటే ముందు వీళ్ళని చేసుకోవాలి. ఈ స్టేజ్లో వీళ్ళు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. ఆడపిల్లలు ముటిమలు వచ్చినా సరే, లేకపోతే డబ్బు లేదు, నా ఫ్రెండ్స్కి డబ్బులు ఉన్నాయి, నా బ్రదర్ని సిస్టర్ని నాకన్నా బాగా చూసుకుంటున్నారు మా పేరెంట్స్, ఇలాంటివన్నీ అల్లకల్లోలంగా ఉంటుంది వాళ్ళ మనసు. ఓకే, ఆ టైంలో పేరెంటింగ్ జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడే ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఒక స్టేజ్లో మన కనెక్ట్ స్టూడెంట్ కనెక్ట్ గురించి, పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్పాల్సి వస్తే, ఐఐటి చదివించాలని చెప్పి ఒక కుర్రోడిని తుని అండి, ఈ పేరెంట్స్ తుని ఐఐటి చదివించాలని చెప్పి ఇల్లు తాకట్టు పెట్టి ఒక కార్పొరేట్ కాలేజీలో లాంగ్ టర్మ్లో జరిపించారు. వీడి సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా అని కూడా తెలియదు స్టేజ్ అండి. హీ వాంట్స్ టు స్టడీ ఐఐటి. ఈ లెక్చరర్స్ అందరూ ఎప్పుడు ఎగతాళి చేయాల్సి వచ్చినా, ఒక పరాకాష్ట మూర్ఖత్వానికి ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చినా సరే వాడిని చూపిస్తూ ఉండేవాడు క్లాస్లో, అందరూ గేల్ చేస్తూ ఉండేవాడు. ఒకవైపు వీడికి తల్లిదండ్రులు ఇల్లు తాకట్టు పెట్టేశారు, అది అమ్మకానికి వచ్చేస్తుందని, దీంతో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఫెయిల్ అయ్యాడో సూసైడ్ చేసుకున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్స్. సో ఈ సూసైడల్ టెండెన్సీ ఈ మధ్య బాగా పెరిగింది సార్. దీనికి సంబంధించి మనం స్టూడెంట్ కనెక్ట్ కార్యక్రమంలో రకరకాల యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయబోతున్నాం. మన కాలర్ లైన్లో ఉన్నారు, నాగర్ కర్నూలు నుంచి అన్వర్. హలో హలో అన్వర్, అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు, టెన్త్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే అబ్బాయి బాగుంటుందండి. నాగర్ కర్నూలు అంటే ఎక్కడ? మహబూబ్నగర్ జిల్లా కదా, అంటే అప్పట్లో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. రైట్ రైట్ అన్వర్ గారు, మీరు మనం ఈ 2 నిమిషాల్లోనూ 1 నిమిషంలోనూ మనం చెప్పడం కష్టం ఈ ప్రశ్నకి సమాధానం. మీరు వీలైతే 19th రోజు మీ పిల్లవాడిని తీసుకొని, లేదా మీరు కూడా రండి సత్యసాయి నిగమాగమం శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఒక చక్కటి సెషన్ నిర్వహించబోతున్నాం. అందులో యండమూరి గారు, అలాగే బీవీ పట్టాభిరామ్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, వీరితో పాటు చాలామంది అకాడమిషియన్స్, మన జనార్దన్ రెడ్డి గారు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వారు కూడా రాబోతున్నారు. అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ ఫర్ సో మెనీ అదర్ అకాడమిషియన్స్ అండ్ ది బ్యూరోక్రాట్స్ అఫీషియల్స్. హనుమంతరావు గారు ఉంటారు, శ్రీధర్ గారు ఉంటారు, వీళ్ళందరి నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. 10th తర్వాత ఏమిటి, వాట్ నెక్స్ట్? ఇంటర్ తర్వాత ఏమిటి, వాట్ నెక్స్ట్? అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్స్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి, చాలా అంశాల మీద మాట్లాడబోతున్నాం. సార్ ఏమన్నా మీరు బ్రీఫ్? 10th తర్వాత ఏంటనే దాంట్లో నా సొంత ఎగ్జాంపుల్ చెప్తానండి. మా అబ్బాయి 10th స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం చదవాలి, ఐఐటి చదవాలా, ఎంబీబీఎస్ చదవాలి, గొడవలన్నీ జరుగుతున్నాయి నా వైఫ్కి అతనికి. నేను చెప్పాను, నువ్వు ఉద్యోగం ఇచ్చే జాతిలో ఉంటావా చేసే జాతిలో ఉంటావా ముందు డిసైడ్ చేసుకో. ఐఐటి చదివితే 90% చేసే జాతిలోనే ఉంటాడు, ఎవరో సీఈఓ ఉంటాడు, నువ్వు కింద వాళ్ళ కింద పనిచేస్తుంది. ఇచ్చే జాతి అంటే నువ్వు సీఈఓ అవ్వాలి కాబట్టి ఐ ప్రిఫర్ యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, నువ్వు కామర్స్ చదివితే బాగుంటుందేమో అని. ఏం బాగుంటుంది ఐఐటి స్టేటస్ కదా అన్నాడు. నేను చెప్పాను, కామర్స్ చదివితే ఒక స్టేట్ ర్యాంకరు బీకామ్ చదువుతూ ఉంటే ఆల్రెడీ టాపర్ అయిపోతాడు కాలేజీకి యూనివర్సిటీకి, ఈ విల్ బి ఆల్వేస్ ఆన్ టాప్. ఐఐటిలో యూ విల్ బి ఫోర్త్ మ్యాన్ ఫిఫ్త్ మ్యాన్ ఎక్కడో ఉంటావు కాబట్టి ఇది చాలా సక్సెస్ ఫీలింగ్ ఇస్తుందిరా. నీకు కావాలంటే అసలు చదువుకునేది ఎందుకు? మామూలుగా పక్కు కమర్షియల్గా చెప్పాలంటే డబ్బు కోసం, పేరు కోసమే కదండి, డబ్బు పేరు అంతే కదా. సో ఈ రెండు ఎక్కడ చదివినా వస్తాయని చెప్పి దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ టు గో ఫర్ బీకామ్ రేదర్ దాన్ ఐఐటి. స్టేట్ ర్యాంకర్ అండ్ బీకామ్లో జాయిన్ చేసే పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారండి. సో నవ్వుతూ ఆడుతూ పాడుతు చదివేశాడు, అయిపోయింది, చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయాడు. నౌ హీఈస్ అ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ వెరీ బిగ్ కంపెనీ. సో సింగపూర్లో. సో చాలా బాగుంటుందండి లైఫ్. మీరు గాంధీ గారి లాగా మీరు ఏం చెప్తే అది ఆచరిస్తారు. సో అలా అటువంటి లక్షణాలు 99% అంతేనండి, 1% తేడా. అందుకే మీరు అంత సక్సెస్ సాధించగలిగారు సార్, అందరికీ ఆదర్శప్రాయులు అవుతున్నారు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, వైష్ణవి హైదరాబాద్ నుంచి. హలో, అడగండి వైష్ణవి. గుడ్ మార్నింగ్. అంటే మా పాప ఇప్పుడు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటుంది సార్, ఒక పాప. ఇంకొక అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకుంటుంది. సో వీరిద్దరి కెరియర్ గురించి నాకు ఏ విధమైన హెల్ప్ ఉంటుంది సార్ స్టూడెంట్ కనెక్ట్ వలన? సో మీకు అత్యంత అనుకూలమైన ప్రోగ్రామ్ అండి ఇది, స్టూడెంట్ కనెక్ట్ అనేది. మనం ప్రధానంగా టార్గెట్ చేస్తుంది 10వ తరగతి పాస్ అయ్యే విద్యార్థుల్ని, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయ్యే విద్యార్థుల్ని. సో రేపు సత్యసాయి నిగమాగమానికి వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి గైడెన్స్ వాళ్ళకి దొరకబోతుంది? అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు తగ్గట్టుగా వాళ్ళ, మీరు ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ అంటున్నారు ఒకటి, సో అలాగే
వాళ్ళ అసెస్మెంట్ అనేది, వాళ్ళ కౌన్సిలింగ్ అనేది, నెక్స్ట్ ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది, దేనికి సూట్ అవుతారు మీ పిల్లలు, ఏ రంగంలో ఇష్టపడి చదువుకుంటారు, ప్యాషన్తో చదువుకుంటారు అనేటువంటి గైడెన్స్ అనేది మీకు దొరుకుతుందండి. దాంతోపాటుగా అక్కడికి వచ్చేటువంటి ఎక్స్పర్ట్స్ తోటి మీకు వచ్చే ఇంటరాక్షన్లో ఇవి కాకుండా ఇంకా ఏ రంగాల్లో మీరు రాణించవచ్చు, అంటే ప్రతి రంగము కూడా ఇవాళ ఒకప్పుడు ఇంజనీరింగ్ డాక్టరే కాకుండా ప్రతి రంగంలో కూడా వాల్యూ అంటే వాసి పెరిగింది. సో ప్రతి దాని ప్రతి సర్వీస్ యొక్క విలువ కూడా పెరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఒక కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు, లేకపోతే ఒక లాయర్ అవ్వచ్చు. సో మీకు ఈ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఆయా రంగాల నిష్ణాతులు అందరూ కూడా మీకు అవైలబుల్ ఉంటారు. మీకు మీ పిల్లలకి ఏది నచ్చుతుంది, ఏ విధమైనటువంటి దారిలో వెళ్ళాలనుకుంటున్నారు అనేటువంటి అవకాశం తెలుసుకునే అవకాశం మీకు తప్పకుండా దొరుకుతుందండి. సో మీ ఇంకొక చిన్న పాప 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వస్తుందన్నారు. సో ఇంటర్మీడియట్ స్టేజ్లో మీరు ఒక అంటే 10th క్లాస్ వరకు మల్టీ డిసిప్లినరీ అంటామమ్మ, అంటే సైన్స్ సోషల్ అన్నీ కూడా చదువుతాం. అక్కడి నుంచి ఒక డిసిప్లిన్ చూజ్ చేసుకొని ఆ డిసిప్లిన్లో మీరు ఇంటర్మీడియట్ అనేది అచీవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత మీరు చూజ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో, కెరీర్, నేను డిగ్రీ చదువుతున్నాను, ఒక ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఒక మెడిసిన్ చదువుతున్నాను అంటే నేను డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక డిగ్రీ నేను ఒక జాబ్కి రెడీ అవుతున్నాను అనేటువంటి స్టడీ చేయటం. సో ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా మీకు అక్కడ చిన్న వయసులో వాళ్ళకి ఒక డైరెక్షన్ అనేది కరెక్ట్గా సెట్ అయితే అక్కడి నుంచి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్కి వాళ్ళ స్కిల్స్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేటువంటి గైడెన్స్ దొరుకుతుంది మీకు అక్కడికి వచ్చినట్లయితే. రైట్. సో ఇంజనీర్స్ వస్తున్నారు అక్కడికి, డాక్టర్స్ వస్తున్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్ వస్తున్నారు, అలాగే అకాడమిషియన్స్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా మీకు చెప్తారు ఎటువంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి మీ పిల్లలకి. అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇది ఫ్రీ అండి అడ్మిషన్, దీనికేమి మీరు డబ్బు చెల్లించి అక్కడికి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మాకు ఒక ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ పేరు, అంతే మేము అడిగేది. అక్కడికి వచ్చేయండి, వీళ్ళందరినీ మీరు నేరుగా ముఖాముఖి కలిసి ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో మాట్లాడే బంగారు అవకాశం, సువర్ణ అవకాశం మీకు దక్కబోతుంది. ఆ రోజు ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు, 19th సండే కూడా, అందుకనే సండే మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించేందుకు. మనకు చిన్న విరామం, విరామం తర్వాత మరిన్ని కాల్స్ అలాగే మన ఎక్స్పర్ట్స్తో డిస్కషన్ కొనసాగిద్దాం. బ్రెయిన్ ల్యాబ్స్ .ai ఐఎన్ఐ ఇన్ఫ్రా టీవీ 5 సంయుక్తంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ కనెక్ట్ బ్రాండ్ న్యూ షోకి తిరిగి స్వాగతం. కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఉన్నాం మనం ప్రస్తుతం. మనతో ఉన్నారు శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, అలాగే హనుమంతరావు గారు, శ్రీధర్ గారు. సో సార్, మీరు ఒక దశలో చాలా అసలు మీ రచనలు అంటే ఉర్రూ తొలగింది యావత్ తెలుగు ప్రజానీకం కూడా. సో మంచి ఫిక్షన్ రాశారు. ఎప్పుడెప్పుడు మీ సీరియల్స్ అయితే ఎప్పుడెప్పుడు కొత్త సంచిక వస్తుందా చదవాలి అన్నంత ఒక క్రేజ్ ఉన్న రైటర్ మీరు. సో తర్వాత తర్వాత ఫిక్షన్ రాయడం తగ్గించేసి ఈ కెరీర్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ రంగాల వైపు వెళ్ళారు, ఈ రచనల వైపు వెళ్ళారు, ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది? ఒక పల్ప్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళం మేము ఫిక్షన్ అంటే. అదే పల్ప్ మెటీరియల్ మీకు 100 రూపాయలు పెడితే నెలంతా చూడొచ్చు అని చెప్పి మీ ఛానల్స్ వాళ్ళు పెట్టారు. ఓకే, ఇంకా మా పల్ప్ ఎవరు చదువుతారు? మీ టెలివిజన్ అనేది ప్రధానమైన పోటీ అయింది. టెలివిజన్ అయిపోయింది, వంట చేసుకుంటూ కూడా పని చేసుకుంటూ కూడా టీవీ చూడొచ్చు, మా పుస్తకం చేతితో పట్టుకోవాలి. ఓకే, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు మన కనెక్ట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇదే ప్రిన్సిపల్ దీనికి కూడా వర్తిస్తుందండి. ట్రూ. ఒక ఇంజనీరింగ్ కాలేజీకి ఒక ప్లేస్మెంట్ ఉండేవాడి, ఆ పరుగు పందెంలో బాగా పరిగెత్తగలిగేవాడు 5 ఇన్ఫోసిస్లోనో ఎక్కడో జాయిన్ అవుతారు. కానీ నీకు గాలిలో ఎగిరే శక్తి ఉంది, ఇది పరుగు పందెంలో నువ్వు ఎగలేవు, నువ్వు పైనుంచి వెళ్ళమంటే ఎలగలవు. ఆ శక్తి మర్చిపోయి ఈ పరుగు పందానికే ఫాలో అవ్వమంటారు ఈ పేరెంట్స్. రైట్. ఆ కొడుకు ఒక ఐన్స్టీన్ అవ్వచ్చు, ఒక న్యూటన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవి గుర్తించరండి. ఐఐటి, ఎంబీబీఎస్ లేకపోతే ఇది ఏదో, ఇది ఒక పాయింట్. ఒక ఒక ఆవిడ అడిగింది మన దాంట్లో, నా కూతుర్ని ఏం చదివించాలని. ఇక్కడ పేరెంట్స్ మనం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇఫ్ యూ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్, పీర్ ప్రిన్సిపల్, పీర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి. నా ఫ్రెండ్స్ అందరూ పలానా కోర్స్ చదువుతున్నారు, పలానా కాలేజీలో చదువుతున్నారు అని చెప్పేసి, ఇరుగు పొరుగు పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ క్లాస్మేట్స్ చదువుతున్నారు. ఇది తగ్గించాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వీడికి తెలియని కోర్స్ పేరు చెప్తాడు, ఆస్ట్రోనాట్ అవుతాను, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. అసలు ఇంజనీరింగ్కి ఆస్ట్రోనాట్కి ఏమీ సంబంధం లేదండి. ఈ తెలిసి తెలియని మూర్ఖత్వంతో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు పిల్లలు, పేరెంట్స్ని. ఈ పేరెంట్స్ ఏమో వాళ్ళ తాలూకు వేలు విడిచిన మేనమామ, అత్త కొడుకు తాలూకు ఉంచుకున్న వాడు తమ్ముడు ఇంజనీరింగ్ చదివి 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు కాబట్టి నువ్వు కూడా ఇంజనీరింగ్ చదవరా అంటాడు. సో ఇట్లా ఉంటాయి ఈ ఇన్ఫ్లుయెన్స్ అన్ని పోగొట్టాలని మన ప్రోగ్రామ్ రేపు సండే రోజు. ఓకే సార్. సో చాలా
ఆసక్తికరమైన అంశాలు మనం 19th రోజు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీరేంద్రనాథ్ గారి మాటలు వింటుంటే మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఖమ్మం నుంచి మానస. హలో, అడగండి మానస. నేను అమృతలో నాకు 1600 ర్యాంక్ వచ్చింది. ఎందులో అమ్మా? అమృత యూనివర్సిటీ ఎగ్జామ్. అమృత, అమృత 1600 ర్యాంక్ వచ్చింది. వెరీ గుడ్. ఓకే, అది యూనివర్సిటీ మంచిది కాదని కొంతమంది అంటున్నారు, నాకు తెలుసుకోవచ్చు సార్? నాకు తెలిసినంతలో అమృత వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ అండి. ల్యాబ్స్ మంచిగా ఉండేవని అంటున్నారు. స్కాలర్షిప్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ నా ర్యాంక్ కి? స్కాలర్షిప్ కష్టం అండి రావటం. స్కాలర్షిప్ రావడం కష్టం. మీరు ఇంకా ఇంకా స్పెసిఫిక్ గా కావాలంటే మీరు అక్కడ అమృత అక్కడ మన సత్యసాయి నిగమకి వస్తే ఇంకా ఎక్స్పర్ట్స్ చెప్తారు. నాకు తెలిసినంతలో మీకు 1500 ర్యాంక్ కి స్కాలర్షిప్ రావడం కష్టం. ఫస్ట్ పాయింట్, అమృత ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా. సో మీరు విన్న ల్యాబ్స్ బాగలేవు, ల్యాబ్స్ బాగలేకపోతే అంత మంచి పేరు రాదు కదా మానస. కాబట్టి ఐ థింక్ మీకు ఎటువంటి సందేహాలు అవసరం లేదు. వీరేంద్రనాథ్ గారు స్పష్టంగా చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు, ఇట్స్ ఏ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది కంట్రీ అని. ఐ థింక్ యూ కెన్ గో అహెడ్. సో స్కాలర్షిప్ విషయం మేము చెప్పలేమమ్మా, మీరు మరొకసారి వాకప్ చేయండి, యూనివర్సిటీతో నేరుగా సంప్రదించే ప్రయత్నం చేయండి. బట్ రాకపోయే సార్ గురుగారు, మీరు ఇంకొంచెం చెప్తాను ఎందుకంటే మోసపోవటం గురించి. ఈ మధ్య కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే టైఅప్స్ పెట్టుకొని, ఐ డోంట్ నో వెదర్ మీకు తెలుసో తెలియదు, టైఅప్స్ పెట్టుకొని 1 ఇయర్ పాటు ఉద్యోగాలు ఇప్పిస్తాయండి. ఈ మెడ్రాస్లోను ఇటు కేరళలోను అక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే దే పే 10 lakhs ఆర్ 12 lakhs టు యూ. నా తరఫు నుంచి, నేను యూనివర్సిటీ, ఓకే, నేను ఒక 15 మంది 20 మంది స్టూడెంట్స్కి మీరు వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు, మీకు 15 లక్షలు నేను ముందే ఇచ్చేస్తాను. ఓకే, వీడు పాస్ అవగానే ఉద్యోగం వచ్చేసింది 15 మందికి అని చెప్పేసేసి వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారండి. వీళ్ళు ప్రకటనలు ఇచ్చుకోవడానికి మాఫియా నుంచి దూరంగా, వాడు 1 ఇయర్ తర్వాత తీసేస్తాడు ఆ స్టూడెంట్స్ని. రైట్ రైట్. ఈ మాఫియా నుంచి పిల్లలు దూరంగా ఉండాలి. ఇటువంటి స్కామ్స్ కూడా ఉన్నాయి, చాలా అప్రమత్తంగా ఉండాలండి. మనం సెలెక్ట్ చేసుకోబోయే యూనివర్సిటీ కావచ్చు, ఆర్ కాలేజ్ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ గురించి మనం చాలా థరోగా వాకప్ చేయాలి, వీలైనంత రీసెర్చ్ చేయాలి. ఊరికే ఏదో సీనియర్ స్టూడెంట్స్తో అడగాలండి, సీనియర్ స్టూడెంట్స్ని అడగాలి ఎక్కువ. ఇంతకుముందు చదివి కాలేజ్ జారబోతున్నాను, నీ అభిప్రాయం ఏంటి? ట్రూ. ఈ మధ్య మేము కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను కాలేజ్కి వెళ్ళి క్యాంటీన్లోకి వెళ్ళిపోయాను, వెళ్ళిపోయి కాలేజ్ గురించి వాకప్ చేశాను. అంటే పిల్లల్లో నిజంగా వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటున్న విధంగా వాళ్ళు ఉందా లేదా, అక్కడ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అని. థ్యాంక్ గాడ్ ఆ పర్టికులర్ కాలేజ్లో పిల్లలు అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దెన్ మాకు భరోసా వచ్చింది, అమ్మాయి మనం మంచి కాలేజీలో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నామని. అలాగే శ్రీధర్ గారు, మనం చూస్తున్నాం సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మీ దగ్గరకు ఎంప్లాయీస్గా వచ్చి ఎంప్లాయబిలిటీ ఉండడం లేదు ఒక ఆస్పెక్ట్, రెండవది చేసిన వాళ్ళు మీ దగ్గర అటెండర్ ఉద్యోగానికి వస్తున్నారు. ఏమిటి ఈ వైపరీత్యం, ఎక్కడికి దారితీస్తుంది? అంటే బేసిక్గా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చి చాలామంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు మన దగ్గర. బేసిక్గా వాళ్ళు అదర్ ఆప్షన్స్ చూడట్లేదు, వేరే అదర్ ఇంకా చాలా ఉన్నాయి, చార్టర్ అకౌంటెన్సీ కానీ, అదర్ లా కానీ, అదర్ కోర్సెస్ చాలా ఉన్నాయి. బేసికలీ హోటల్ మేనేజ్మెంట్ వాటి మీద దృష్టి పెట్టక ఎక్కువ భాగం దీంట్లో వచ్చి దాంట్లో మళ్ళీ ఎక్కువ భాగం వాళ్ళని ఫెసిలిటేట్ చేయలేక వాళ్ళు ఈ అదర్ జాబ్స్, ఈ పోలీస్ కానిస్టేబుల్స్ అని లేకపోతే ప్యూన్స్ అని దేనికైనా వచ్చేదానికి, ఎందుకంటే ఖాళీగా ఉండలేక ఏం చేయలేక, ప్లస్ ఆ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ వాళ్ళకు ఒక పెద్ద ఇదిలాగా తలకమించిన ఇదిలాగా ఉంది. మామూలుగా డిగ్రీయో లేకపోతే ఏదో మామూలు డిగ్రీ చదివింటే అతను వేరే ఏ ఒకటి వచ్చాయి, ఇంజనీరింగ్ అనేసరికి అటు పెద్దదానికి వెళ్ళాక చిన్నదానికి వెళ్ళాక మధ్యలో కొట్టుమిట్లాడుతూ వాళ్ళు అటు ఇటు కాకుండా చేయడం. నాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక ఇద్దరు ఇంజనీర్సే, ఒక ఆయన ఏమో లకీలీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, రెండో అతను సెలూన్ పెట్టుకుని నాకు ఇప్పుడు క్షవరం చేస్తున్నాడు. ఆకలరాజ్యం సినిమా గుర్తొచ్చింది సడన్గా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక మన దగ్గరే బంజారాహిల్స్ ఏరియాలో ఒక డెంటిస్ట్, పుంఖాను పుంగలంగా ఉన్నారు కదా డెంటిస్టులు, ఆ సూది కూర్చేసాడు ఇంజెక్షన్, అది బాచిపోయింది, బ్యాడ్ నేమ్ వచ్చేసి మానేసాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. హీఈస్ ఫిట్ ఫర్, అసలు పని పేకలేడు అనమాట, చాలా బలహీనంగా ఉంటాడు, ప్లస్ ఈజ్ నాట్. సో ఇప్పుడు హీ ఓన్స్ ఎ కార్, ఏం చేస్తున్నాడో తెలుసా, ఎక్వేరియం పెట్టాడు. నేను జోకులు వేస్తాను, మా ఇంటి దగ్గర ఉంటాడు, ఏంటి ఎక్వేరియం పెట్టి కారు కొన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాను సార్, అంతకుముందు పళ్ళు కడిగేవాడిని, ఇప్పుడు చేపలు కడుగుతున్నాను, అంతే తేడా, ఆ జాబ్ ఈ జాబ్ ఒకటే సార్, అండ్ దానికన్నా ఇది బెటర్ జాబ్. ఇక్కడ ఎవరికి హాని చేసే అవకాశం లేదు, అక్కడ లేదు, ఉంటాయి ఎక్వేరియంస్ నోళ్ళకన్నా. ట్రూ ట్రూ ట్రూ. సో ఆఫ్ కోర్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు. దాన్ని గుర్తించకుండా మనం తప్పు చేస్తూ
రకరకాలుగా పిల్లల్ని అయోమయ అవస్థలోకి నెడుతున్న వైనం గుర్తొస్తుంది. సార్, ఎప్పటికప్పుడు మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు ఒకనొక సమయంలో మంచి సినిమాలకి స్క్రిప్ట్స్ అందించారు, అభిలాష, ఛాలెంజ్, అలాగే రాక్షసుడు, బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా బ్రహ్మాండమైన సినిమాలు, బాగా పేరు తీసుకొచ్చిన సినిమా. అదే తర్వాత మళ్ళీ మీరు మురుగరాజు ఇట్లాంటి సినిమాలకి కూడా మీరు రాసి రాయడం జరిగింది, అవి ఫెయిల్ అయ్యాయి. స్టూట్పురం దొంగలు మీరు స్వయంగా దర్శకత్వం వహించారు, స్టూట్పురం పోలీస్ స్టేషన్, సారీ. సో అటువంటి సక్సెస్ దశ నుంచి ఫెయిల్యూర్స్కి వచ్చినప్పుడు, ఒక ఫీల్డ్లో సక్సెస్ వచ్చిన తర్వాత అదే ఫీల్డ్లో ఫెయిల్యూర్ రావడం కూడా సహజం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఆ రోజుల్లో కోదండరామిరెడ్డి వాళ్ళందరూ మేము చెప్పిన మాటలన్నీ యథాతథంగా వాడేవాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్స్ 90% వాళ్లే రైటర్స్, ఊరికి సలహా కోసం పిలుస్తారు తప్ప వీఆర్ నాట్ టోటల్. ఇప్పుడు మీరు చెప్పిన మొరాజ్లో ఆ గుణశేఖర్ అనే అతను, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ రైటర్. అలాగే శేఖర్ కమ్ములతో వర్క్ చేశాను, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ డైరెక్టర్ కమ్ రైటర్. అనామిక, అనామిక ఇంకో పిక్చర్ ఏదో చేశాం ఇతను, మన శక్తి అనే ఒక సినిమా చేసి శక్తి, అతను కూడా ఐ థింక్ మెహర్ మెహర్ రమేష్ మెహర్ రమేష్. వీళ్ళందరికీ మేము వర్క్ చేసిన అంటే సహాయం చేయటమే తప్ప మేము పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అభిలాష ఛాలెంజ్ లాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఫస్ట్ పాయింట్ ఇది. కథ అందించి వదిలేసేవారు మీరు, స్క్రీన్ పేరు అందించి ఏ దేనికి అభిలాష? ఇప్పుడు మీరు అభిలాష అని కథ నాదే కదా, అదే కథ, స్క్రీన్ ప్లే, మాటలు నేను సత్యమూర్తి కలిసి చేసేవాళ్ళం. డైరెక్టర్కి పూర్తి, డైరెక్టర్ ఏం చెప్తే అది వినేవాడు, ఏదైనా సలహా ఏదైనా తేడా ఉంటే అడిగి ఉండేవాడు, ఇలా చేసుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది అంతే తప్ప వీళ్ళు సొంతంగా పెట్టుకొని చేసేదంత లేదు. అందుకే వాళ్ళు ఒక 100 సినిమాలు తీయగలిగారు. ఇప్పుడున్న డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర కథ అది ఉంటుంది, అదేం తప్పన్నా నేను, దానికి మేము తాలింపు ఎలా వేయాలి, కొంచెం పంచదార వేయాలా బెల్లం వేయాలా చెప్పడం మాత్రమే తప్ప వీఆర్ నాట్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ పిక్చర్స్. అందుకనే దీంట్లో పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదండి. సార్, రైటింగ్ని ఇప్పుడు ఇంతకుముందు మీరు తీసుకున్నట్లుగా మీరు తీసుకున్నారు, నేను, మల్లాది వెంకటకృష్ణమూర్తి, కోడూరి కౌశల్యదేవి, మేమే 4-5 ఉన్నాం. కొమ్మూరు వేణుగోపాలరావు గారు మీకంటే ముందు ఉండేవారు అనుకుంటారు? ఆయన ప్రొఫెషన్ డాక్టర్ కదా, డాక్టర్. ఆ రోజుల్లో రైటర్కి ఎంత ఇచ్చేవాడు అండి, దే హావ్ రిటర్న్ గ్రేట్ నావెల్స్ బట్ ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఓకే, నాకు కూడా తులసదనానికి ఎంత ఇచ్చారు, 5,000-10,000 ఇచ్చేవాడు. ఓకే, ఆ బ్రేక్ అయిన తర్వాత వస్తుంది. సో మీ పుస్తకాలు 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. విజయానికి 5 మెట్లు, విజయానికి 6 మెట్లు కూడా వెళ్ళారు మీరు, తర్వాత 7 మెట్లు రాలేదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. సో రైటింగ్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్. ఓకే, అది ఒక హాబీగా ప్యాషన్గా తీసుకోవాల్సింది తప్ప. ఈ స్టూడెంట్స్కి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ రైటింగ్ ప్రొఫెషన్ గురించి అడిగారు కాబట్టి, పిరమిడ్ పేరెంటింగ్ అంటారండి. పిరమిడ్ పేరెంటింగ్ అంటే వాడు 3-4 ఇయర్స్లో ఉండగా 3 నేర్పు, చదువు కంపల్సరీ, ప్లస్ ఒక స్పోర్ట్స్, ఒక కళ, పెయింటింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, పియానో కానీ, మ్యూజిక్ కానీ నేర్పు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, అరౌండ్ 15-16 వచ్చిన తర్వాత ఇది వదిలేయి, రెండు కంటిన్యూ చేయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకోటి వదిలేసి కంటిన్యూ చేయి. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ వరకు చదువు క్రికెట్, తర్వాత చదువు వదిలేసి క్రికెట్. విశ్వనాథన్ ఆనంద్ చదువు ఇంజనీరింగ్, సారీ, ఇంజనీరింగ్ ప్లస్ చెస్, అది లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యాడు. శ్రీనాథ్ కూడా అంతే, లాస్ట్ వరకు కంటిన్యూ. ఇలా కంటిన్యూ అవ్వడం కొంచెం కష్టం అండి మాలాంటి వాళ్ళకి, ఏదైనా ఒకటి మాత్రం చేయగలం చాలామంది. ఇది పిరమిడ్ పేరెంటింగ్ అంటారండి. ఇందాక మీరు చెప్పినట్లుగా ఐఐటి చేస్తూనే ఆయన కుకింగ్ ప్యాషన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. నేను చెప్పే పాయింట్ ఏమిటంటే, ఎప్పుడైతే నీ పేరెంట్స్ నీకు ఇలా చెప్పారో, నీకు చదువు బోర్ కొట్టినప్పుడు పెయింటింగ్ వేసుకుంటావు, కొంచెంసేపు డ్యాన్స్ చేస్తావు, ఎప్పుడైతే ఇది లేదో నువ్వు స్మార్ట్ ఫోన్కి వెళ్తావు, టీవీకి వెళ్తావు. ఈ స్మార్ట్ ఫోన్ టీవీ అనేవి ఒక ఆకర్షణీయమైన అమీబాల, అది ఐ మీన్ సారీ, అది పంచ్ షట్పాది అంటారు చూడండి, అలా వచ్చేసి లాగేస్తాయి నీ వైపుకి. ఓకే, ఇది అలా కాదండి, డ్యాన్స్ చేసుకుంటే కొంచెంసేపు డ్యాన్స్ బోర్ కొడితే మళ్ళీ చదువుకి వెళ్ళు. అర్థమైంది కదా మీకు? రైట్ రైట్, దిస్ ఈజ్ బెస్ట్ పేరెంటింగ్ అండి. సో ఇటువంటి ఎన్నో పేరెంటింగ్కి సంబంధించిన అంశాలు, కెరీర్స్కి సంబంధించిన అంశాలు, అలాగే రకరకాల వృత్తులు, ప్రొఫెషన్స్కి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. వచ్చే ఆదివారం, మే 19 ఆదివారం, సత్యసాయి నిగమాగమం, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్, ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన కార్యక్రమాన్ని స్టూడెంట్ కనెక్ట్ పేరుతో నిర్వహించబోతున్నాం. దీన్ని brainlabs.ai, TV5, అలాగే INI ఇన్ఫ్రా సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. వీరేంద్రనాథ్ గారితో పాటు బివి పట్టాభిరామ్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, వీరేంద్ర గారు, అలాగే చాలామంది సైకాలజిస్ట్స్, అకాడమిషియన్స్, బ్యూరోక్రాట్స్, ప్రొఫెషనల్స్ లైక్ ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, మనస్తత్వ శాస్త్రవేత్తలు, ఇలా విభిన్న రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని మార్నింగ్ టు ఈవినింగ్ పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా అవసరమైన శిక్షణ ఇచ్చే ప్రయత్నిస్తున్నారు. రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి
దయచేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్, తప్పనిసరిగా అట్లనేందుకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ హనుమంతరావు గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ వీరేంద్రనాథ్ గారు. మీ మాటల్ని చాలా కాలం తర్వాత మా ప్రేక్షకులు విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇది స్టూడెంట్ కనెక్ట్ కర్టన్ రైజర్ కార్యక్రమం. కీప్ వాచింగ్ టీవీ 5.